సో ఈ కేసుల్లో వీళ్ళు ఏమైనా జైలుకు పోయే అవకాశం కనిపిస్తుందా? కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్, కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్, సంతోష్, హరీష్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా కనబడుతున్నది చాలా విషయాల్లో, ట్యాపింగ్, ల్యాండ్స్, లిక్కర్ ఇట్లాంటి వాటిల్లో. ఏమైనా ఈ విచారణ అడుగు పడుతుందని అనిపిస్తున్నదా మీకు? ఈ ఎన్క్వైరీలో ఎట్లా వస్తుందో చూసి, నిజంగానే ఇన్వాల్వ్ ఉంటే చట్టం ప్రకారంగా నాయకులకి చిత్తశుద్ధి ఉందా మీ పార్టీ? మీరు ఎప్పుడు కూడా పార్టీ వైజ్ చూడద్దు. ఏది ప్రజల వ్యతిరేకంగా, లా వ్యతిరేకంగా ఎవరు చేసినారో లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్, దాని ప్రకారంగా నడవనీయండి. ఓకే, అధికారం ఇప్పుడు మీరు ఇప్పుడే చెప్పినారు, నేను అప్పుడు హుజూరాబాద్లో మునుగోడులో కేసీఆర్ ఓడిపోవాలని చెప్పి ప్రయత్నం చేసేటప్పుడు, అప్పుడు అంత పోలీస్ అధికారము మా వ్యతిరేకంగా వాడుకున్నారు అప్పుడు కేసీఆర్. అలాంటి పరిస్థితులు రావద్దు. ఎవరు ఏ సంస్థను కూడా వాడుకొని ప్రతిపక్షాలు వాడుకునే వ్యతిరేకంగా చేసేది అవసరం లేదు. అది యాజ్ లాంగ్ యాజ్ ఇప్పుడు చట్టం ప్రకారం ఎవరైనా తప్పు చేసినారనుకో, లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు మీ ఫోన్ ఎప్పుడు డేటా కేసీఆర్ ఎవ్రీడే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ చూసేవాళ్ళేమో? చాలాసార్లు నాకు ఫోన్ కూడా వచ్చింది, అరే ఇవాళ ఏంది ఈ పని చేసినారని చెప్పి కూడా కొందరు మిత్రులు మాట్లాడుతున్నాడు. ఏమన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయా, ఎక్కడ పోయినాయి పైసలు, ఏం కథ? ఫార్చునేట్లీ నాకేందంటే నా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చట్టం ప్రకారంగా బయట. ఎలక్షన్లో అటు ఇటు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా, ఈ అవునన్నా కాదన్నా కొంత ఉంటుంది కదా అటు ఇటుగా. అటుగా అందరి పార్టీలలో ఉంటుంది. అదే అదే అంటే మనం చూసినాం కదా, ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా దాని మీదనే కదా. గురించి ఆయననే ఇబ్బందిగా పడ్డాడు. చూద్దాం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వివేక్ వెంకటస్వామి గారితో ఇంటర్వ్యూ, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.